అందరికీ శుభోదయం అందరికి కూడా అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ఒక మంచి మాటతో ఈ వీడియోనైతే మనం ప్రారంభిద్దాం మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ ప్లవనామ సంవత్సరము ఆషాఢమాసము శుక్లపక్షము దక్షిణాయనం ఋతువు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఒకటి శనివారం రోజున సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకైతే ఉంది ఈరోజు చంద్రోదయము జులై ఇరవై నాలుగున రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు చంద్ర చంద్రస్తమయం జులై ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఉంది తిది చూసుకుంటే పూర్ణిమ జులై ఇరవై మూడున ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకి మొదలయ్యి జూలై ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు అయితే ఉంది తదుపరి పాడ్యమి జులై ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి జులై ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉంది ఈ రోజు నక్షత్రం చూసుకుంటే జూలై ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉంది తదుపరి శ్రవణం జులై ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి జూలై ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే మనకి ఉంది ఈరోజు కరణం చూసుకుంటే భవ జూలై ఇరవై మూడున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు బాలవ ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కౌలవ సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి జూలై ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు యోగం చూసుకుంటే విస్కంభము జులై ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకైతే పూర్తవుతుంది తదుపరి ప్రీతి జూలై ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి జూలై ఇరవై ఐదున ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అయితే ఉంది శుభ సమయాలను కనుక చూసుకుంటే అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు తిరిగి ఉదయం ఒక గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల వరకు అయితే ఉంది బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకైతే ఉన్నాయి ఈరోజు అశుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఒకటి నిమిషాల వరకు యమగండ మధ్యాహ్నం ఒక గంట యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గులిక ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వజ్యము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అయితే ఉన్నాయి ఈరోజు వ్రతాలు పండుగలు నోమును చూసుకున్నట్లయితే గురు పూర్ణిమ అలాగే పౌర్ణమి వ్యాస పూర్ణిమ కూడా ఈరోజే గురి పూర్ణిమ అనే వ్యాస పూర్ణిమ అని అంటారు మరి ఈరోజు మన గురువులకు పూజించినట్లయితే లేదంటే ఏ ఫలమో దక్షిణ గనక ఇచ్చినట్లయితే చాలా మంచిది మరి ఇంట్లో సాయిబాబాకి ఏ విధంగా పూజ చేసుకోవాలి గురు పూర్ణిమ రోజు మనం పాటించవలసిన నియమాలు ఎలా ఉండాలి అన్నిటిని గురించి కూడా కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోండి మరి ఈరోజు మంచి రోజేనా అనుకున్నట్లయితే ఆషాఢ మాసంలో పౌర్ణమి కాబట్టి మంచి రోజే చిన్న చిన్న శుభకార్యాలైతే ఈరోజైతే చేసుకోవచ్చు అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ కూడా మన ఛానల్ తరపున అయితే శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి అలానే రోజు పంచాంగం చూడ్డానికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ధన్యవాదములు మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం